अंदर की नमस्कार आयुर्वेद आहार कार्यक्रम की स्वागत वर्षप चुड़क याविक अलागे आयुर्वेद आहार विव आरोग्यवतमे अंके आरोग्य उसम मन आयुर्वेद आहार कार्यक्रम में एनो औषधयुक्त आरोग्यक वैरचेना कदा मैं औषधयुक्त आरोग्यक रुचिकर वे मन सीनियर आयुर्वेदिक डाक्टर शिरीष गार परचय से अड़क तेजुदा हेलो कुमारी चला प्लेजेंट मैडम रोज रोज की चिन्ह पिल सो सीक्रेट्स अंदर कदा सो मैं ने सिद्ध वाई रेडी कदा इंके आलस्य स्टार्ट इप्ड मैं आयुर्वेद आहार कार्यक्रम में मेल रुचु इंग्रीडियंट्स मरी पोषक विधा आरोग्यवत तैयार कदा मरी असल पेर विनदा विनंदा विनदी को मन अंदर वेसवकाल चल चार तागत अंदर चाल इंड तिंटर सो दिन पोषक विवल ऐड कुमारी చెప్పినట్టుగా పోషక విలువలు యాడ్ చేయాలంటే మనం దానిలో ఐరన్ కంటెంట్ కూడా ఉండాలి అవును సో దాని కోసమే పాలకూర చల్లచారు అనే రెసిపీని మనం తయారు చేస్తున్నాం పాలకూర చల్లచారు తయారు చేస్తున్నాము మరి దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం పాలకూర చల్లచారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర పెరుగు పచ్చిమిర్చి కరివేపాకు సైందవ లవణం కొత్తిమీర ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర నూనె కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దాం మ్యామ్ స్టార్ట్ చేద్దామా యా స్టార్ట్ చేద్దాం బాండి పాన్ ముందుగా పాన్ పెట్టేసుకుందాం అవునా ఇది తీసుకురానా యా తీసుకుందాం మజ్జిగ పులుసు అసలు లైక్ ఈ చల్లచారు ఇవన్నీ కూడా అటు రైస్ లోకి ఇటు రోటీస్ లో కూడా బాగుంటది కదా అంటే దాన్ కాంబినేషన్ కూడా బాగుంటది నేను చాలా సార్లు తిన్నాను బట్ ఇలా ఇది తినలేదు పాలకూర కాంబినేషన్ లో yes నూనె వేసుకుందామా యా కొంచెం నూనె వేసుకుందాం కొంచెం స్పూన్ంత తక్కునే పట్టనే కావాలి ఇప్పుడు ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఒకటి రెండు సరిపోతాయి ఒక నా సటిస్ఫాక్షన్ కోసం ఇంకా సన్నగాపడండి ఇంకొకటి వేసన్న అంటే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాం అన్నమాట రెండు పచ్చిమిర్చిలు చక్కగా చీల్చేసి అలాగే ఎండుమిర్చి ఇలా డైరెక్ట్ వేసేనా ఒకటి చాలమ్మ ఒకటి చాలా ఒకటి లేదా రెండు అంటే చాలు ఒకటి అలాగే కరివేపాకు కొద్దిగా వేసేసుకొని దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఇలా కలుపుకుందాము सो इन पालकूर कड़गेना पालकूर कट पालकूर सरपत पालकूर वेसको पालकूर अंत दी आकूर कदा कुछ वेड़ तगल दच्चे अला कुछ मग्गुना मध्यकाल आहार लोपमो लेको मन मन आहार सरकम प्रती डेफिशिय सो अंत इन मन अभी ऐरन मन की रावटा की तस्कना ऐरन डेफिशिय वालू एंतमंदर एन प्रॉब्लम फेस असल अभी डेफिशिय गर्ति पोजिशन मैं उन्को नीपू लेने क्वेश्चन मार्क अरकू वेक उसे मैं इलां आहार खचिताली ऊर्कने चूडम का प्रति रोज इला तैयार चाल आरोग्य उ असल मन की डायबिटीज शुगर अंत शुगर बीपी तरवा अनेमिया अंत रक्तहीनता अने मूडो स्थानकना मन व्याधि मन इंडिया अने फस्ट स्था सैकंड स्थापना दाखी बेस एंडे मन सर आहार आहार सर पोषक विलव लेको अंत इंस्टेंट बर्गर पिज्जा अला मन की टाइम बिंग चूसे दाने बेनिफिट मन को अंदर
అందుకనే మనకు ప్రాచీనంగా మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎలాంటి ఆహారం తీసుకున్నారు వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు వచ్చి ఉంటే కొంతమందికి వచ్చినొచ్చు బీపీ షుగర్ కానీ వాళ్ళ ఎనర్జీ ఫిట్ గానే ఉంటారు అన్నమాట సో మళ్ళీ మనం అదే పద్ధతిలో అన్ని కూడా నేచురల్ గానే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మ్యామ్ కొత్తిమీర లేకపోతే సైందవ లవణం ఏమన్నా సైందవ లవణం వేసేసి సైందవ లవణం సైందవ లవణం మజ్జికి సరిపడా వేసేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామా కొత్తిమీర చివర్లో వేసేసుకుందాం కొంచెం కావాలంటే ప్రేసుకోవచ్చు అయిపోయిందమ్మా అంటే కుక్ అయిపోయినట్టేనా ఇంకొంచెం నీళ్ళు ఏమన్నా పోద్దాం ఒక వన్ ఒక కొంచెం నీళ్ళు పోద్దాం కొంచెం బాయిల్ అవుతే బెస్ట్ అంటే ఉడికించినప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి దీని యొక్క పోషక విలువలు బాగుంటాయి మెయిన్గా మనకి రా తీసుకున్నప్పుడు అంటే పచ్చి పాలకూర కొంచెం డైజెషన్కి ఇబ్బందిగా ఉంటుంది అది ఉడికినట్లయితే అది మనకి లఘుత్వాన్ని కలిగిస్తుంది అంటే ఈజీగా జీర్ణం అవుతుంది అలానే దాని పోషక విలువలు అన్నీ కూడా మనకు అందుతాయి ఓకే దీనిలో ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అంటే కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా అందరికి తెలియని విషయం ఏంటంటే క్యాట్రాక్ట్ అనే సమస్యతో చాలా మంది ఉంటారు అంటే అది ముఖ్యంగా ఏజ్ పైబడిన వాళ్ళకు మాత్రమే వస్తుంది సో అలాంటివి నియంత్రించాలంటే కూడా ఇలాంటి పాలకూరని కనీసం వారానికి 2-3 సార్లు తీసుకున్నట్లయితే ఆ వ్యాధి రాకుండా మనం అరికట్టచ్చు ఓకే సో ఇప్పుడు మనము ఈ పాలకూరని ఎందుకు తీసుకుంటున్నాం కదా మరి మజ్జిగ కాంబినేషన్ ఎందుకు తీసుకుంటున్నాం మజ్జిగ మనకు చాలా చేస్తుంది సో వేసవికాలం అంటే మజ్జిగ కొబ్బరి బొండ నీళ్లు మామిడికాయలు ఇవి టాప్ లిస్ట్ లో వచ్చేస్తాయి సో ఎప్పుడైనా కానీ మనకి ఋతు అనుసారంగా వచ్చేటువంటి కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి తప్పకుండా తీసుకోవాలన్నమాట దానికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అంత పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం దాని మోతాదు కొంచెం తక్కువగా తీసుకున్నట్లయితే సరిపోతుంది ఓకే సో ఏదైనా కూడా ఏమంటారు సీజన్ వైజ్ గా మనం ఫుడ్స్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ ఏ సీజన్ లో అయినా కూడా నేను ఎర్రగా పచ్చగా కలుపుకొని తింటాను లేకపోతే చప్పగా తింటాను ఇలా కాదు మనకి సీజనల్ వైజ్ గా దొరికే వాటితో మంచిగా ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్ తయారు చేసుకోవాలి సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా మ్యామ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారు అంటే స్టవ్ ఆఫ్ చేయమంటారు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ ఈ లోపల మనం పెరుగు కదా ఇది దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపి పెట్టేసుకుందాము సో ఇది మనకి చక్కగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇది చల్లారేంత వరకు కూడా వెయిట్ చేద్దాం సో ఇది చక్కగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని మజ్జిగలో వేసేసుకుందాం సో మ్యామ్ ఫస్ట్ మజ్జిగ వేసుకున్నాము ఇంకొంచెం నీళ్ళు పోసుకుందామా ఎంత పంచక చేసుకుంటే అంత బెనిఫిట్స్ వస్తాయి మనకి అలానే ఇది ఆయుర్వేద పరంగా కూడా వాతాన్ని కఫాన్ని పెంచుతుంది అలానే పిత్త దోషాన్ని హరిస్తుంది అన్నమాట సో ఈ వేసవి కాలంలో పిత్త దోషం హరించడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట సో శరీర వేడిని తగ్గిస్తుంది అధికమైనటువంటి వేడి అంటే రక్త ఇంకా పిత్త దోషం రెండుని కూడా తగ్గిస్తుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు మనకి చల్లారైన ఈ పాలకూర మొత్తం కూడా ఇందులో వేసేసుకుందాము సో చూసారు కదా ఇంత సింపుల్ గా ఈజీగా కూడా అయిపోయింది మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర మొత్తం కూడా వేసేసుకుందాం ఒక కప్పు కొత్తిమీర మొత్తం కూడా మనం వేసేసుకుందాం కొత్తిమీర ఓన్లీ రెక్కలే కాకుండా దాని యొక్క కాడలలో కూడా చాలా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దానిలోనే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా దాగు ఉంటాయి సో కట్ చేసుకున్నప్పుడు కొంచెం కాడలు కట్ చేసేసుకోండి నల్ల వేసుకోండి సో అంటే ఇప్పుడు మనం తయారు చేసేది కేవలం ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైనా మ్యామ్ ఇంకా దీంట్లో ఇంకేమైనా పోషక విలువలు లభిస్తాయి అంటారా దీని ఇంకా చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి మనకి మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా దీనిలో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది అలానే మనం మజ్జిగ తీసుకున్నాం కదా మజ్జిగలో మనకి జీర్ణం చేసేటువంటి ఒక బ్యాక్టీరియా కూడా ఉంటుంది అన్నమాట సో ఆ బ్యాక్టీరియా మనకి మంచి బ్యాక్టీరియా అన్నమాట లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది అది మన ఇంటెస్టైన్ మోటిలిటీ అంటే మన జీర్ణం అయిన తర్వాత ఆహారాన్ని ఒక భాగం నుంచి ఇంకో భాగానికి పంపించడానికి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంట అవన్నింటినీ మంచిగా ఉంచాలంటే ఆ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఇట్లాంటి క్యాన్సర్ కానీ ఇలాంటి వ్యాధులు కానీ ఎక్కువగా వస్తుంటాయి సో దానికి కూడా ఈ మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది ఓహో ఓకే సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మనకి మజ్జిగ ఎవరైనా తీసుకోవచ్చు మనకి దీనిలో కొంచెం ఉప్పేసాము లేకపోతే దీనికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవన్నమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు ఎటువంటి వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఈ వేసవి కాలంలో ఇంకా చాలా ఇంపార్టెంట్ సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పాలకూర చల్లచారు రెడీగా ఉంది
ఓకే సో ఈ రోజు మన మేలైన రుచిలో పాలకూర చలచారు అయితే తయారు చేసేసుకుంటాం కదా. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంతే విధంగా అంతేకాకుండా ఐరన్ డిఫిషియన్సీతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైన అద్భుతమైన రెసిపీ, సమ్మర్ సీజన్ లో అందరికీ ఎంతో చలవ చేసే రెసిపీ కూడా. మరి ఈ పాలకూర చల్లచారు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. అమ్మగా చాలా 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 బాగుంది. మామూలుగా మజ్జిగ మనం తాగుతూ ఉంటాం కదా సమ్మర్ సీజన్లో, కొంచెం అలాగా కొత్తిమీర వేసుకొని తక్కువ మంది తాగేస్తాం కదా, అదే విధంగా ఇలా పాలకూర వేసుకొని అలా ఒక గ్లాస్ కూడా తాగేసేయచ్చబ్బా. అంత రుచికరంగా ఎంత బాగుంది నిజంగా, చాలా చాలా టేస్టీగా ఉంది. అయితే పాలకూర చాలా మంది పప్పులో తీసుకోవడానికి ఇష్టపడరు కదా, పిల్లలు కూడా ఆకుకూరలు ఇట్లా కాడలు వస్తున్నాయి అన్నట్టుగా లీవ్స్ వస్తున్నాయని తీసి పక్కన పెట్టేస్తారు. సో ఇలా ఇవ్వచ్చు, ఇలా ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే పాలకూరని చక్కగా జ్యూస్ చేసి దీన్ని కలిపించినా సరిపోతుంది, మనం తాగేసేయచ్చు కూడా ఈజీగా. వావ్, నిజంగానే చాలా కమ్మగా ఉంది, చాలా చాలా రుచికరంగా ఉంది. సో మరి ఇంత ఉపయోగాలున్న ఈ అద్భుతమైన రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకు. పాలకూర చల్లచారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పెరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, సైంధవ లవణం, కొత్తిమీర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, నూనె. పాలకూర చల్లచారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, కొంత కరివేపాకు వేసి కొద్దిగా వేగించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడా సైంధవ లవణము, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మరి కాసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని మజ్జిగలో వేసి ఒక కప్పు కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడడమే కాకుండా వాత పిత్త దోషాలను అదుపులో ఉంచుతూ శరీరానికి చలువ చేసే పాలకూర చల్లచారు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. అర్శమునులతో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. ఒక గ్లాస్ ఆవు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు, ఒక స్పూన్ పటకబెల్లం కలిపి రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకున్నట్లయితే, ఇలా ఒక 10 నుంచి 15 రోజులు తీసుకున్నట్లయితే అధిక సమస్య అంటే అర్శమునులతో వచ్చేటువంటి నొప్పి కానివ్వండి, మోషన్లో బ్లడ్ రావడం ఇలాంటివన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. సో ఎవరైతే అర్శమునులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ చిట్కాని పాటించండి, తగినటువంటి ఫలితాలను పొందండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సమ్మ ఇంతకి సంజీవిలో ఏం తయారు చేస్తున్నారు? సో ఏం తయారు చెప్పుతా నువ్వే నాకు చెప్పాలి. సో ఎప్పుడైనా ఐడెంటిఫై చేసావా? నిజం చెప్పాలి అవద్దని చెప్పాలి నాకు తెలియట్లేదు, ఎందుకంటే కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తెలియదు. ఆ తెలియని లిస్ట్ లో అయితే నేను ఉన్నాను, ఎప్పుడు చూడగా చూడలేదు ఇంత వరకు కూడా. ఇది తెలిసిన వాళ్ళు ఎక్కువ డబ్బా, నిజంగానే నేను చూడలేదు, నాకు తెలియదు కూడా ఇంతకి ఏంటి. దీన్ని వాటర్ యాపిల్స్ అంటారు, రోజ్ యాపిల్స్ అని కూడా అంటారు. ఇవి ఓన్లీ మనకి సమ్మర్ సీజన్ లోనే వస్తాయి అన్నమాట. సో సమ్మర్ ప్రత్యేకత అన్నమాట. ఇవి మన ఇండియాలో కూడా చాలా ప్రాంతాలలో పెరుగుతూ ఉంటాయి. కొంచెం అంటే ఆంధ్ర సైడ్ లో అయితే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది, మలేషియా తర్వాత ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు మామిడి పళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళు ఇలా తీసేసుకుంటారు. ఓహోహో, ఏంటి ఇంతకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా? మీరు ఇప్పుడు నేను కూడా తీసేసుకుంటాను, మీరు చేసేయండి ఫస్ట్. నేను ప్రయోజనాలు చెప్పండి. సో దీన్ని మనం ఇవాళ జ్యూస్ లాగా చేసుకుంటాం ఫస్ట్. ఓకే, వాటర్ యాపిల్, వాటర్ యాపిల్ ఇది ఫ్రూట్ అన్నమాట, ఇది ఫ్రూట్ అంటే పండే అన్నమాట. దీన్ని పండు ఇలానే తీసేసుకోవచ్చు, కానీ మనం జ్యూస్ లాగా చేసుకొని తాగితే దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఓకే, వాటర్ యాపిల్ జ్యూస్. జ్యూస్ సో వాటర్ యాపిల్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నావు అబ్బా, ఈ జ్యూస్ అయితే ఈ రోజు నేనే తాగేస్తాను. సో మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. వాటర్ యాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాటర్ యాపిల్, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో చూసిద్దాం. సో మ్యామ్, సో దీని లోపల గింజ ఉంటుందా మ్యామ్? ఉండదమ్మా, మంచిగా మనం ఇలానే కొరుక్కొని కూడా తినేసేయచ్చు అనమాట. సో మనం జ్యూస్ చేసుకోవడానికి వీలైనంతగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి, సరిపోతుంది.
సిమిలర్ గా మనకి ఆపిల్ లాగానే కనపడుతుంది. అందుకనే దీనికి వాటర్ ఆపిల్, రోజ్ ఆపిల్ అంటే కలర్ ని బట్టి రోజ్ ఆపిల్ అని చెప్పారు. ఇది జంబు జామున్ అని కూడా అంటుంటారు అన్నమాట. డయాబెటీస్ వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఫ్రూట్స్ లలో వాళ్ళకి ఏవి తీసుకోకూడదు అవి తీసుకోకూడదు. సో ఇది మాత్రం వాళ్ళ కోసమే అని చెప్పొచ్చు. దీనిలో జాంబోసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది అన్నమాట. సో అది రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక రీసెర్చ్ లో కూడా ప్రూవ్ అయింది అన్నమాట. సో ఇంత న్యాచురల్ ఫ్రూట్ షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది అని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 40 డేస్ అబ్జర్వ్ చేశారు అన్నమాట. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందని. సో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్ అయితే చాలా ఉపయోగకరమైన ఒక ఫ్రూట్ అని చెప్పి చెప్పొచ్చు. మనం తయారు చేసేది జ్యూస్ కూడా. Yes. ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి కూడా అంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే రక్తనాళాలు కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫ్రూట్ రక్తనాళాలను డైలేట్ చేస్తుంది. సో అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉంటుంది. అలానే గుండెకి కూడా చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉందంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. సూపర్. సో ఇప్పుడు మనం మిక్సీ జార్ లో వేసేసుకుందామా? ఈ మిక్సీ జార్ లో వేసేసుకుందాం. కట్ చేసుకున్న ముక్కలు అన్ని కూడా కొన్ని నీళ్ళు పోసుకుందాం సరిపోతుంది. నీళ్ళు ఆల్రెడీ వాటర్ ఇది చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం కొంచెం పోస్తే నీళ్ళు సరిపోతుంది. సో చూస్తున్నారు కదా అలా మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ జార్ లో వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ యాపిల్స్ ని మెత్తగా జ్యూస్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు మనం మంచిగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ లాగా చేసుకున్నటువంటిది మిశ్రమం ఇలా తయారైంది అన్నమాట. ఓకే. అంటే గ్రీన్ కలర్ లో వస్తుంది. యా, మనము తీసుకున్న ఆపిల్స్ కొంచెం గ్రీన్ కలర్ కొంచెం రెడ్ కలర్ అందుకే నీ కలర్ వచ్చింది అన్నమాట. ఒకవేళ మంచిగా పండి ఫుల్ రెడ్ కలర్ గా ఉంటే దాని కలర్ మళ్ళీ రెడ్ కలర్ వచ్చేస్తుంది. సో దాని కలర్ ని బట్టి మనకు జ్యూస్ రంగు అనేది ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఒక గ్లాస్ లో తీసేసుకుందాం. సో దీనిలో మనం ఒక 1 చిటికెడు సైందోళం వేసుకుందాం. అంటే జస్ట్ ఇంత పావు స్పూన్ జస్ట్ టేస్ట్ కోసం వేసుకొని చక్కగా మిక్స్ చేసి మనం మ్యాంగో జ్యూస్ తాగినట్టే ఇలాంటి ఒక జ్యూస్ తాగితే మనకి ఇది చెప్పాలంటే వెరీ లో ఇన్ క్యాలరీస్ అన్నమాట. అంటే జీరో ఫ్యాట్ అని చెప్పొచ్చు మనం. సో దీనిలో మనం ఎన్ని గ్లాసులు తాగినా కానీ మనకి ఫ్యాట్ కంటెంట్ అయితే రాదు. సో అధికమైనటువంటి ఫైబర్ కూడా ఉంటుంది అండ్ వాటర్ రిచ్. సో ఇది ఇది ఫ్రూటే వాటర్. అంటే మనం వాటర్ మిల్ లో ఎంతైతే వాటర్ ఉంటుందో అలానే ఈ జ్యూస్ లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సే ఉండదు అనమాట. ఎప్పుడైనా మీరు బ్రేక్ఫాస్ట్ లో కానీ లేకపోతే ఒక 2 to 3 hours గ్యాప్ తర్వాత కూడా ఇలాంటి జ్యూస్ తీసుకున్నట్లయితే ఈ సమ్మర్ సీజన్ లో మీరు డిహైడ్రేట్ అవ్వకుండా అలానే వడదెబ్బ తగులకుండా ఇది మాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. అలానే ఇంకా 2-3 ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనిలో అధికంగా విటమిన్ డి ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకి బోన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి. అలానే దీనిలో విటమిన్ ఏ అండ్ బి అన్నమాట. అంటే బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. సో మనకి ఎనర్జీని కూడా బాగా అందిస్తుంది. సో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అన్నమాట. ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాటర్ యాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వాటర్ యాపిల్, సైంధవ లవణం. వాటర్ యాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం, ముందుగా వాటర్ యాపిల్ ను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి పోసుకొని కొద్దిగా సైంధవ లవణం వేసి కలుపుకుంటే శరీరానికి విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి ఎన్నో విటమిన్స్ ని శరీరానికి అందించడమే కాకుండా శరీరానికి ఫైబర్ కంటెంట్ ను అందించి ఎనర్జీని అందించే వాటర్ యాపిల్ జ్యూస్ రెడీ. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను మ్యామ్, ఎందుకంటే ఒకసారి అలా అలా మిక్స్ చేసి, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్రూట్స్ ని. చాలా మంది కూడా చూసుంటారు కానీ దీని యొక్క అంత విరివిగా దీన్ని మన మార్కెట్ లో కూడా చూడలేదు అన్నమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, అసలు ఇంతకీ టేస్ట్ ఎలా ఉంటుందో.
స్వీట్ ఎక్కువగా లేదు నేను యాక్చువల్లీ కొంచెం స్వీట్ ఎక్స్పెక్ట్ చేశాను బేసిక్గా ఫ్రూట్స్ అంటేనే కొంచెం స్వీట్ ఉంటాయి కదా వైట్ స్వీట్ లేదు అని చెప్పలేము అలానే ఉంది అని చెప్పలేము అనమాట అట్లా స్వీట్ ఉంది దాంట్లో కొద్దిగా సాయంత్రంలోనూ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది భలే ఉంది కొంచెం డిఫరెంట్ గా బాగుంది బట్ ఏది ఏమైనా మన హెల్త్ కి చాలా మంచిగా చేస్తుంది కాబట్టి అందరూ తప్పకుండా తీసుకోవాల్సింది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా తీసేసుకోండి సో మ్యామ్ మంచి రెసిపీ అలాగే మంచి జ్యూస్ ని మార్చం చేశారు థాంక్యూ వెరీ మచ్ మ్యామ్ థాంక్యూ కుమారి సో షుగర్ పేషెంట్స్ అందరూ కూడా మీరు బాధపడకండి మీకు కొన్ని కొత్త ఫ్రూట్స్ కూడా వచ్చాయి మీకు అవగాహన లేకపోతే ఇప్పుడు చూడండి మీరు ఆన్లైన్ లో మార్కెట్ లో కూడా పర్చేస్ చేయొచ్చు వీటిని మంచిగా జ్యూస్ చేసుకోండి ఈ సమ్మర్ సీజన్ లో మీకు అధికంగా బలాన్ని ఇస్తుంది అలానే మీ డయాబెటీస్ లెవెల్స్ కూడా నార్మల్ గానే ఉంటాయి అన్నమాట yes సో మేడం చెప్పినట్టుగా ఫాలో అయిపోండి ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఉండండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని ఔషధయుక్తమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి నమస్తే.